రాష్ట్రంలో ఎలక్షన్లు నడుస్తున్న తరుణంలో పెద్దలు బాజిరెడ్డి గోవర్ధన్ గారు విజయ అవకాశాలు మొదటి వరుసలో ఉన్నాయి. అత్యధిక మెజార్టీ గెలవబోతుందన్న ఉద్దేశంతో అటు బీజేపీలు ఇటు కాంగ్రెస్ వారి యొక్క అస్త్రాలను వాడుతూ ఉన్నారు. కేంద్రంలో మోడీ వస్తే ఈడియట్ వచ్చిందో హైదరాబాద్కి, రాష్ట్రంలో 8వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు వస్తే తెల్లారి ఎండి సజ్జన వచ్చింది ఆర్టీస్. మరి వ్యక్తిగత కక్షలతో ఎట్లాంటి అథారిటీ లేకుండా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ వారు నిన్న మా పార్టీని డిఫెండ్ చేసే విధంగా, ఎందుకంటే కాంగ్రెస్ సర్వేలో కూడా బాజిరెడ్డి గారి గెలుపు, బీజేపీ సర్వేలో కూడా బాజిరెడ్డి గారి గెలుపు, మా సర్వేలో 6341% ఉంది, హయ్యెస్ట్ ఉంది మొత్తం నిజామాబాద్లో 6 హయ్యెస్ట్ సానుభూతి. మన జీవనీడిని ఓడి కొట్టడం గెలిపిస్తామనే మూమెంట్లో ప్రజలుంటే నన్ను డిఫెండ్ చేయాలని ఈ ఆర్టీసీ ఎండి సజ్జన ఒక 200 మందిని పంపించి, ఏదైతే మాల్ జీవన్రెడ్డి మాల్లో ఆ మాళ్లకు అక్రమంగా ఎలక్షన్ కోడ్ ఉండగా నోటీస్ ఇవ్వకుండా 8వ తారీఖు నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు, వారు మాట్లాడారు, జీవన్ రెడ్డి అనేటోడు ఉన్నాడు అని కోడుకు విరుద్ధంగా నా పేరు తీసుకొని, నా భార్యకు నా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి మాల్ పేరు తీసుకొని తెల్లారి నన్ను పంపించేసి దాని మీద ఎలక్షన్ కమిషన్ మేము ఫిర్యాదు చేశాం. అసలు ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుందా లేదా నాకు అర్థమైతే లేదు. కేంద్ర ఎన్నికల అధికారి చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా పట్టించుకుంటుందా లేదా, వాళ్ళ భయము ఈ కాంగ్రెస్ బీజేపీ ఉన్నదా లేదా తెలుస్తలేదు. దాని మీద వారు కంప్లైంట్ ఇచ్చాము. ఇది ఒకసారి యూపీఐ నిన్న రాత్రి 10:00కి మేము కంప్లైంట్ చేసినాం సార్. ఈ విధంగా మా పార్టీని డ్యామేజ్ చేసింది, మా నాయకుల పైన కేసులు పెడతా ఉన్నారు, మా బోధన్ మన షకీల్ ఎమ్మెల్యే కుమారుడి పైన ఇల్లీగల్గా పెట్టిండ్రు, అక్రమంగా అరెస్ట్ చేసిండ్రు, జైలుకు పంపిండ్రు, రోజాలో ఉన్న పిల్లగాన్ని ఇలా నా మాల మీద పెట్టి దుష్ప్రచారం చేసి దేని పేమెంట్ ఉన్నట్టు ఇల్లీగల్, ఏదైతే ఇల్లీగల్ ఉందో హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది, పెండింగ్ ఉన్నది కేసు. ఇది ఇంటాక్ ఉంది, దీన్ని ఎక్కువ మాట్లాడలేదు. అప్పీల్ 350/2024 పెండింగ్ ఉంది. ఏదైతే జిఎస్టీ మా దగ్గర తీసుకొని కేంద్రం కట్టలేదు, అదొక పెద్ద ఫ్రాడ్, దాని గురించి కూడా తక్కువనే చెప్తా. ఇది జిఎస్టీ ఆర్టీసీలు కోట్లు సబ్మిట్ చేసింది, 7.5 కోట్లు మేము కట్టినాం, 7.24 కోట్లు ఇప్పటికే కట్టేసినాం. పేపర్లలో 8 కోట్లు కట్టాలని అబద్ధం ప్రచారం. మా ఏసీపీ పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు, 3 జీపులు పంపిస్తున్నారు, ఆయన కూడా ఆయన మీద కూడా కేంద్ర ఎన్నికల సంఘంలో ఫిర్యాదు చేసినాం, ఆ ఫోటోలు ఇచ్చినాం, ఆ ఫుటేజ్లు ఇచ్చినాం, వాళ్ళందరిది డాటా మొత్తం ఇచ్చినాం, మీడియా మిత్ర దగ్గర కూడా ఉంది, డిఫామేషన్ కూడా ఎత్తున్నాం 100 కోట్లకి. వాళ్ళ మీద ఎవరెవరు వచ్చారు, కండక్టర్లు డ్రైవర్లు వచ్చారు, వాళ్ళు ఎందుకు వచ్చారు, ఇది జిఎస్టీ, మేము కట్టిన జిఎస్టీ మా దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని కేంద్రంకు జిఎస్టీ కట్టాలి. ఆర్టికల్ 265 ఆఫ్ జిఎస్టీ యాక్ట్ 265 ఎక్కడ ఉన్నాయో ప్రింట్అవుట్ ఆర్టికల్ ఆర్టికల్ 265 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, నో ట్యాక్స్ షెల్ బి లేవ్డ్ ఆర్ కలెక్టెడ్ ఎక్సెప్ట్ బై అథారిటీ ఆఫ్ లా. వీరిగా వసూలు చేసే హక్కే లేదు. 2018, 2019, 2020, 2021, 2022, 2023 నా దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేసి, మరి నేను ఒక చదువుకున్న వ్యక్తిని లాయర్ని నా దగ్గరనే వసూలు చేసి సెంట్రల్ జిఎస్టీ కట్టలేడు సజ్జన. ఫ్రాడ్ ఇది, చీటింగ్ కేసు ఇది, వేరే కేసు బుక్ అవుతుంది. ఎలక్షన్ కోడ్ ఆఫ్ కోడ్ ఉండగా మా పార్టీని డిఫెండ్ చేసి మా ఓట్లు మాకు రాకుండా మేము ముందంజలో ఉన్న దురుద్దేశంతో ఆయన నిన్న రావడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే సిఎస్ గారు ఆయన విధులను స్తంభింపజేయాలా, ఈ జిఎస్టీ కట్టనందుకు కేసు బుక్ చేయాలా. సుప్రీంకోర్టుకు కాదు, మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినాం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్, టు ద చీఫ్ ఎలక్ట్రికల్ కమిషన్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ అవినాష్ కుమార్ జీ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, మీకు కూడా ఒక్కొక్క కాపీ ఇచ్చినాం. వెంటనైనా విధులను నుంచి తప్పించాలి. ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లో డీజీపీ విధుల నుంచి తప్పించారో, ఆయన ఒక క్రిమినల్ మైండ్, ఐపీఎస్ అయినా, అసలు ఐపీఎస్ ఇల్లు ఎందుకు ఉండాలో నాకు అర్థం కాదు. ఐపీఎస్ అధికారి ఈయన డ్రైవర్ కాదు, కండక్టర్ కాదు, దీంట్లో వచ్చాడు. ఈ జిఎస్టీ వసూలు చేసిండు, అది ప్రభుత్వానికి కట్టలే, కేంద్ర ప్రభుత్వానికి. మరి దేశ సంపద కదా, మోడీ గారు నల్లగడ వాపసు తీసుకొస్తాడు కదా, ఈ దేశ సంపద సంబంధించిన జిఎస్టీ డబ్బులు
ఒక నాల లాంటి దగ్గర వసూలు చేసిన 1,88,00,000 రూపాయలు 76,00,000 రూపాయలు నాలంటే దగ్గర వసూలు చేసిన కేంద్ర జిఎస్టి గట్టలేదంటే మామూలు దుకాణం నిజామాబాద్ ఆర్టీసీ బస్టాప్లు ఉన్నాయి, ఆర్మూర్ బస్టాండ్లో ఉన్న షాపులు, ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కరీంనగర్ లో ఉన్నాయి, ఖమ్మంలో ఉన్న షాపులలో ఒక 200-300 కోట్ల కుంభకోణం ఉంటది అని చెప్పి జిఎస్టి ఆఫీస్ కూడా కంప్లైంట్ చేసినాం సార్. ఇది సార్ ఈ కంప్లైంట్, ఇది కూడా కాపీలు ఇస్తాం మేము, ఇది కూడా మీకు కాపీలు ఇస్తామని. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఎజెండా బాజిరెడ్డి గారు ముందంజలో ఆయన తట్టుకుంటలేరు, పెద్దమంది ఎక్కువ తిరగరనుకున్నాడు. మా బాజిరెడ్డి సార్ జీవన్ రెడ్డి కంటే ఎక్కువ తిరిగేసరికి, నాకంటే జగిత్యాల జీవన్ రెడ్డి కంటే అరవింద్ తిరగకుండా కారు 300 స్పీడ్లో తిరుగుతుంది. ఇక పాల్కొండ, బోధన్, నిజామాబాద్, అర్బన్ రాత్రి 2 దాకా పని చేస్తున్నాడు. చంద్రలక్ష్మి రేవంత్ రెడ్డి ఎక్కడ పోలేడు సీఎం, ఒక్క నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ టౌన్ లో గణేశన్నకు భయపడి నామినేషన్ కు వచ్చింది, మళ్ళా గణేశన్నకు భయపడి మళ్ళీ ఒక మీటింగ్ పెట్టింది, కార్నర్ మీటింగ్, అది కూడా ఫెయిల్ అయింది. మళ్ళీ ఇది దాకా ఆర్మూర్లో ఒక మీటింగ్ వచ్చింది. అన్యాయంగా అక్రమంగా ఇందిరాగాంధీ పీరియడ్ ఎమర్జెన్సీ చూసినాం, బీజే గోడ్ గారు అంటారు ఇందాక ఇందిరాగాంధీ పీరియడ్ ఎమర్జెన్సీ చూసినాం, అది అప్రకటిత ఎమర్జెన్సీ ఉంది. వాళ్ళేమో మోడీ ఈడి అంటారు, ఎండి సజ్జనార్, ఈ సజ్జనార్ యొక్క అక్రమ ఆస్తులు కూడా 3,000 కోట్లు ఉన్నాయి. సైబరాబాద్ కమిషనర్ గారు ఉన్నప్పుడు 3,000 కోట్లు సంపాదించారు. అనేక విల్లాసలలో ఆయన యొక్క ఇండ్లు ఉన్నాయి, ఆయన ఒక స్పెషలిస్ట్ ఒక ప్రత్యేకత ఉంది. సుప్రీంకోర్టు కూడా ఆయన అక్యూజ్డ్గా చేయబోతుంది, ఎందుకంటే ఆయన కేసులు ఏమున్నాయి అందరికి తెలుసు. చాలా మంది అమాయకులు ఆయన చంపిన కేసులు కూడా ఉన్నాయి, అవి కూడా బయటకు వస్తాయి. అదేవిధంగా నేనేమంటున్నానంటే ఈ ఏదైనా అథారిటీ ఉంటే, పోలీస్ ప్రొటెక్షన్ ఉంటే జిల్లా సిపి గారు కూడా ఇవ్వచ్చు, మాకు అభ్యంతరం లేదు. ఏసీపీ ఇప్పుడు మా బీజీ గోడ్ గారికి ఇవ్వమంటాం, ఇస్తారా పోలీస్ ప్రొటెక్షన్? మా గణేశనకి మాకు ఇస్తారా? ఒక కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి అయితే ఆర్మూర్లో ఒక కానిస్టేబుల్ పెట్టిండు ఏసీపీ బసవారెడ్డి గారు, ఒకటే కానిస్టేబుల్, మొత్తం డ్రోన్ కెమెరాలలో ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రోటోకాల్ లేదు, ట్రాఫిక్ కంట్రోల్ లేదు, ఏమనంటే పటాకులు కొట్టనియరు, ఇవన్నీ ఏమంటే భయం పుచ్చుకున్నారు. వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తుంది సీఎం రేవంత్ రెడ్డి కనసాగల్లో పనిచేస్తూ ఉన్నాడు. ఇది పూర్తిగా తప్పు, ఇది ప్రజాస్వామ్య విరుద్ధం, దేశ సంపదను కొల్లగొడుతుండు. వెంటనే దర్యాప్తుకు ఆదేశించారు, ఈయనని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలా, విధుల నుంచి బహిష్కరించాలి. ఈయన ఇంకోటి నిన్న చెప్తున్నారు సార్, డ్రైవర్ కండక్టర్లకు చెప్తుండట ఆర్ఎంలకు డిఎంలకు కాన్ఫరెన్స్ కాల్ పెట్టి మాకు దొరకలేదు ఇన్ఫర్మేషన్, దానిలో కూడా మేము తీస్తున్నాం, ఎక్కడైనా రికార్డింగ్ ఉంటే వెంటనే ఎలక్షన్ కమిటీ డ్రైవర్ కండక్టర్ అందరు కూడా కాంగ్రెస్ కు ఓటేయాలా ఫ్రీ బస్ ఇచ్చిందని చెప్పి చెప్పిస్తున్నట కండక్టర్లు, బస్సులు ఎక్కగానే కాంగ్రెస్ చేయండి కాంగ్రెస్ చేయండి అని చెప్పిస్తున్నట. ఇదొక్కటి మాకు వచ్చింది మా దృష్టికి. ఇంకోటి ఇవన్నీ ఎందుకు చేస్తుందంటే రాజ్యసభ వస్తుంది, నాకు రాజ్యసభ కాంగ్రెస్ నుంచి కర్ణాటక 1,000 కోట్ల ఆస్తులు తెలంగాణలో సంపాదించారు. ఈయన సైబరాబాద్ కమిషన్ అప్పుడు కూడా హైదరాబాద్ లో కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళందరికీ లాడ్జులు ఫ్రీ, 5 వెహికల్ ఎప్పటికీ రైల్వే స్టేషన్లో విమానాశ్రయంలో గవర్నమెంట్ ఉంటుంది. కర్ణాటక నుంచి ఎవడొచ్చినా పొద్దున ఉదయం కర్ణాటకలోకి వెళ్తే సాయంత్రం మళ్ళా 10 గంటలకు కూడా కర్ణాటకలోకి బండి ఇచ్చి పంపిస్తుంది. అక్రమ ఆస్తులు అన్ని విల్లా ప్రాజెక్టులలో ఇవ్వడానికి 10 ఉన్నాయి బినామీ ఆస్తులు. ఈ అక్రమ ఆస్తులు కూడా దర్యాప్తు జరపాలి. మరి మోడీ గారు కేంద్రంలో ఉన్నటువంటి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తీసుకోకపోతే కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని మాకు డౌట్ ఉంది సార్. ఆల్రెడీ సుదర్శన్ రెడ్డి అది అంతర్గతంగా చేస్తున్న పని, అరవింద్ కేమని చెప్తున్న గతంలో కూడా వేసి జీవన్ రెడ్డి అయితే వీడియోలో ఉంది, మా టీ శ్రీనివాస్ కొడుకు అని చెప్పి నేను ఏమన్నా గతంలో అని చెప్పి. కాబట్టి ఈయన యొక్క విధులను వెంటనే నిలుపుదల చేయాలా, ప్రమాదం ఉంది, ఎలక్షన్ కమిషన్ భయపడతలేడు, మోసం చేస్తుండు, ఆయన ఒక పోలీస్ క్రిమినల్ మైండ్ ఇక్కడ ఉపయోగిస్తూ ఉన్నాడు. ఒక ఐపీఎస్ ఇక్కడ ఏమవసరం అండి, ఆయన డీజిల్లో కమిషన్ కొట్టడానికి, టైర్ల కమిషన్ కొట్టడానికి, స్క్రాప్ అమ్ముకోడానికి, ఆయనకి ఇక్కడ వచ్చి బస్సులు కొత్త బస్సులు కొట్టే తన కమిషన్లు తీసుకోడానికి ఇళ్ళకి వచ్చింది. ఇక అన్న దుకాణం బంద్ అయిపోయింది, సైబరాబాద్ కమిషనర్ లేదు కాబట్టి ముఖ్యమంత్రి దగ్గర మార్పులు కొట్టడానికి, మా పార్టీని డ్యామేజ్ చేయడానికి, మా డ్రైవర్ కండక్ట్ ఆర్టీసీ అంటే ఎవరంటే ఉద్యోగస్తున్నారు మా వాళ్ళు, వాళ్ళు చెప్తా ఉన్నారు సార్ కాన్ఫరెన్స్ పెట్టి ఆర్ఎంలు డిఎంలు చెప్తున్నారు సార్, మీరు బస్సు ఎక్కగానే ఆడవాళ్ళందరికీ చెప్పాలి అమ్మా మీకు ఫ్రీ బస్ ఇచ్చే ఇట్లా ఇట్లా చెప్తాం. దయచేసి ఎలక్షన్ కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలి. మరి ఈయన హుబ్లీలో ఆయన ఆస్తులు, హైదరాబాద్ ఆస్తులు పడ్డాలు తర్వాత ఏసీబీకి మేము మొత్తం మా దగ్గర ఉన్నది లిస్టు, ఆయన ఉన్న ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, వెసెల్లా ప్రాజెక్ట్ అని ఉంది అక్కడ కూడా ఆయనకు 3 విల్లాలు ఉన్నాయి, అన్నీ చెప్తాం ఇక ఆయన మొత్తం జాతకం తీస్తాం. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీదనే ఆయన ఓడిపోలేదు,
ఇంకోటి కరోనా సమయంలో సార్ విలేకరు వినాలే, కరోనా సమయంలో 100 కోట్ల మెడిసిన్స్ తీసుకొని కర్ణాటక పంపించింది. కర్ణాటక బీజేపీలే పరేషన్ అయిపోయాడు, వీడు ఇన్నిగానం ఎట్లా పంపిస్తుంది మందులు అని ఇక్కడ ఫార్మసిటికల్ బెదిరించి. నేను ఇలా ప్రెస్ మీట్ పెడతా అంటే నాకు చాలా మంది ఫార్మసిటికల్ వాళ్ళు ఫోన్ చేసి, సార్ మా దగ్గర కూడా 2 కోట్ల తీసుకున్నాడు సార్ మందులు, 1 కోటి తీసుకున్నాడు సార్, కర్ణాటక పంపించిండు. ఎందుకు పంపించిందంటే అక్కడ ఎంపీ పోటీ వేయాలని. ఇప్పుడేమో ఎంపీ రాజ్యసభ కర్ణాటక నుంచి అన్నా తెలంగాణ నుంచి ఇస్తామని చెప్తే అవుట్ ఆఫ్ ద వేళ పనిచేస్తూ ఉన్నాడు. టీడీఎస్ కూడా మేము కట్టేది ఉండే 10%, దాని 74 లక్షలు కూడా మేమే పే చేయాల్సి ఉన్నాయి. దాని విషయంలో కూడా ఆయన ఎట్లాంటి అథారిటీ లేకుండా వచ్చింది, ఏం ఆర్డర్ లేదు, ఏం లేదు, గుట్టిగానే కోర్టులో కేసు పెండింగ్ ఉన్నకు వచ్చిండు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ట్యాక్స్ ఎవేషన్ కింద కూడా క్రిమినల్ కేసు పెట్టాలా, ట్యాక్స్ ఎవేషన్. ఎవరు కూడా ఆర్టికల్ 265 ప్రకారం ఎవరు కూడా ట్యాక్స్ వసూలు చేయడానికి లేదు. B2B నా దగ్గర ట్యాక్స్ తీసుకుంటే వెంటనే ఇన్వాయిస్ రేట్ చేయాలా, ఈ ఛానల్ ఇన్వాయిస్ చేయాలా, అప్లోడ్ చేయాలా. 18 అప్లోడ్ చేయలే, 18 19 20 21 ఇది ఇంత, ఇది కూడా ఆర్టీఐ కింద అప్లై చేసిన ఒక సుమారుగా 300 నుంచి 400 కోట్ల వరకు GST పేమెంట్ ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఆర్టీఐలో మేము 15-20 రోజులు అప్లై చేసి ఇస్తలేదు. కాబట్టి సజ్జనారు మీద కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర సిఎస్ గారు వెంటనే విధుల నుంచి తప్పించాలా. ఇక్కడ అప్రజాస్వామ్యంగా నడుతుంది, ఇక్కడ ఎలక్షన్ ఉంది, వెంటనే ఆయన విధుల నుంచి తొలగించాలని చెప్పి మేము టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా మీద కూడా నేను గతంలో ఓడిపోవడానికి కూడా ఇలానే కారణం, అప్పుడు కూడా ఇట్లా దొంగ ప్రచారం చేసిండు, మళ్ళీ ఇప్పుడు మా బాజిరెడ్డి గారి విషయంలో కూడా చేస్తుండ్రు. మేము చెప్పినా కూడా ఒకటి ఫోన్ ఎత్తాడు, 1 సంవత్సరం నుంచి 50 ఫోన్లు చేసినా, నా దగ్గర కాల్ లిస్ట్ ఉంది, రికార్డ్ ఉంది, వాట్సాప్ ఎత్తాడు, ఫోన్ ఎత్తాడు 1 సంవత్సరం నుంచి ఈ ఎండి. కాబట్టి వెంటనే ఆయన విధుల నుంచి తొలగించాలని నేను ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తూ ఉన్నా, వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇప్పుడే నేను కలెక్టర్ గారు కూడా మాట్లాడినా, వారికి కూడా డాటా అంతా పంపించినాం. సిపి గారు కూడా ఆర్డర్ చేశారు రిపోర్ట్ తెప్పియమని, కలెక్టర్ గారు కూడా రిపోర్ట్ తెప్పించుకోమని. వాళ్ళకు ఉన్నాయి ఆర్డర్స్, అవి అయిపోతున్నాయి, ఎందుకంటే టైం లేదు. మనకి 3 రోజుల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసి మా ఓట్లు కొద్ది కొల్లగొట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆయన వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి, ఆయన ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి, చర్యలు తీసుకోవాలని చెప్పి, ఆయన అక్రమ ఆస్తుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి. ఆదాయంకు మించి ఆస్తులు ఉన్నాయి ఆయనకు, కర్ణాటకలో ఉన్నాయి, ఉట్టిలో ఉన్నాయి, ముంబైలో ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయి, హైదరాబాద్ ఉన్నాయి కూడా. మా దగ్గర డాట్ ఉంది, సందర్భం కాదు, మళ్ళీ ఇస్తాం 14 తారీఖు తర్వాత అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ మీడియా మిత్రులు, ధన్యవాదాలు. चल रहा है आप सब लोग उसकी गवाही आप सबको बुलाने का रीजन यही है कि किस तरह से गुंडाराज वो लोग चला रहे हैं, किस तरह से हुकूमत उनकी आने के बाद यानी कि कांग्रेस की हुकूमत, रेवंत रेड्डी सीएम साहब जब से कुर्सी पे बैठे हैं कुर्सी को कम लोगों को ज्यादा देख रहे हैं जैसा लग रहा है, यानी कि BRS के ऊपर ज्यादा नजर और अपनी खुद की कुर्सी पे कम नजर रख रहे हैं. इस तरह परेशान किया जा रहा है आवाम को, तकरीबन आवाम को, ना सिर्फ मुझे, ना सिर्फ जीवन अन्ना को, तकरीबन आवाम को परेशान किया जा रहा है, मासूम बच्चों को, मेरा बच्चा ही नहीं, कई सारे हमारे यूथ बच्चे हैं, उनके ऊपर भी केसेस किया जा रहा है और सुबह से शाम तक उनको पुलिस स्टेशन में बुला के दिखाया जा रहा है और नामों पे नाम लिख के उनको सताया जा रहा है. एक बच्चे का नाम है, उसके पीछे और 10-10 बच्चों के नाम है, ऐसे कर करके कई बच्चों को बुला के उनको काफी सारी तरीके से सताया जा रहा है. रिसेंटली अभी हमारे KCR साहब जब निजामबाद आ रहे थे, बोधन में भी शरद रेड्डी नाम का एक आदमी जो काउंसलर है, जो कांग्रेस का है, उसने बड़ा हंगामा करके वहां पर गाड़ियों को रोक के करके बहुत तमाशा 2 घंटे तक ACP साहब को कॉल किए, ACP साहब बहुत अच्छी तरह से आके हेल्प करे, CP साहब को कॉल किए, CI को कॉल किए और RDO को भी कॉल किए, सब आके हेल्प किए, लेकिन गुंडा राज उनका यानी कि जबरदस्ती गाड़ियों को रोक के, ड्राइवरों को मार के, उनको हकाल के, यानी कि ये मीटिंग सक्सेस नहीं होना बोल के एक औरत को जो बोधन में बैठी भी है, जो बोधन के XMLA की वाइफ, वहां पर बैठ के कांग्रेस बीजेपी और कांग्रेस के खिलाफ काम कर रही है, BRS के हक में काम कर रही है, उसको इस तरह से सताया जा रहा है. रोज आए दिन एक ना एक तमाशा क्रिएट करते जा रहे हैं वहां पर. अभी जीवन अन्ना के ऊपर भी मॉल सीज कर देंगे बोल के, जबकि
సారే కాగజాత్ మౌజూద్ే హర్ ఏ చీజ కా ప్రూఫ్ మౌజూద్ే కా ఇన్సాఫ్ కేసా ఇన్సాఫ్ కౌన్సీ గవర్నమెంట్ కౌన్సా రాజ చల్ రే కేసా గుండా రాజ చల్ రే సమే ఆ పాంచ సార్ పబ్లిక్ హమ్ పబ్లిక్ ఎంప్లాయీస్ పబ్లిక్ సర్వెంట్ హమ్కు పబ్లిక్ కి హెల్ప్ కన్నా చాయే నా కి పబ్లిక్ కు తక్లీఫ్ దేనా చాయే పాంచ్ మహీనో సే తక్లీఫ్ పే తక్లీఫ్ హీ హోతే జారీ హై పబ్లిక్ కాఫీ పరేషాన్ హై ఇస్ గవర్నమెంట్ సే కాంగ్రెస్ కి గవర్నమెంట్ సే ఇతనీ పరేషాన్ హై చాయే వో బడే బూడే బచ్చే కిసీ కో భీ లే లీజియే యహాన్ తక్ కి మేరే బచ్చే కో ఏక్ నార్మల్ సా ఏక్ బారికేడ్ కో హిట్ కర్నే కి కేస్ మే హిస్టరీ మే కహీ భీ జైల్ కో కోయీ నహీ జాకే ఆయా తీన్ దిన్ కే లియే ఉస్కో జైల్ కో భీ బారికేడ్ హిట్ కర్నే కి లియే ఇస్ రోజే మే రమజాన్ మే ఉస్కో సారీ రాత్ పోలీస్ స్టేషన్ మే దిఖాయా గయా హై దిన్ మే సుబహ్ సుబహ్ ఉస్కో టెస్ట్ కే లియే లేకే గయా ఉస్కే బాద్ తీన్ దిన్ ఉస్కో జైల్ మే భిజాయా గయా బారికేడ్ కో హిట్ కర్నే కి లియే మే ఫిర్ సే బతాఉంగి హిస్టరీ మే ఏసే తో హిట్ అండ్ రన్ కర్కే ఆన్ ద స్పాట్ డెత్ హో చుకీ హై ఉన్కే పర్ కోయీ కేస్ నహీ హై ఫిర్ ఉన్కే పర్ కోయీ కేస్ క్యూ నహీ కియా జా రహా హై మేరే బచ్చా ఏక్ ఎస్ఎంఎల్ఏ కా బేటా హై బోల్కే యే సబ్ పరేషానీ హమ్కో ఉఠానా పడ్ రహా హై తో యే బహుత్ గలత్ బాత్ హై యే గవర్నమెంట్ కో దేఖ్నా చాహియే అగర్ ఇన్సాఫ్ కర్ రహే తో సబ్కే సాథ్ కర్నా చాహియే ఔర్ జుడిషియరీ పే ముఝే పూరా పూరా భరోసా హై వహాన్ సే జో ఇన్సాఫ్ హోగా వో సహీ హోగా లేకిన్ యే గవర్నమెంట్ జో కర్ రహీ హై జో పోలీస్ జో కర్ రహీ హై అత్యాచార్ వో సరాసర్ గలత్ హై చాహే వో మేరే పర్ రహనే దీజియే హమారే యూత్ బచ్చోం పే రహనే దీజియే చ
కడీ సే కడీ హోనా చాహియే జజాకల్లా థాంక్ యూ సో మచ్ జై తెలంగాణ ఒక్క నిమిషం అరే బాబు 2013లో ఎవరు మారే ఆ సీఎం గారు ఓటుకు నోటు కేసులో నువ్వు బెయిల్ మీద ఉన్నావు రిటైర్డ్ గా దొరికినటువంటి దొంగ నువ్వు బెయిల్ మీద ఉన్నావు నన్ను దొంగ అని చెప్పి నకిలీ జీవాలంటే ఇది 2013 అగ్రిమెంట్ ఏదైతే ఆ జాగా ఉందో ఆ జాగా 2013లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం లో ఉన్నటువంటి అగ్రిమెంట్ ఇది మిత్రులారా మీ అందరికి ఇస్తా 2013 7వ నెల 5వ తారీఖు సార్ ఈ అగ్రిమెంట్ అయింది మా ప్రభుత్వం వచ్చింది 14లో నేను ఎమ్మెల్యే అయింది 14లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సంబంధం లేదు గోవర్ధన్ గారికి సంబంధం లేదు కేటీఆర్ గారికి సంబంధం లేదు ఈ విషయం ఇదొకటి రెండోది ఈ విషయంలో ఏదైనా ఆర్బిట్రేషన్ ఉంటే సికింద్రాబాద్ కోర్టుకు రావాలని చెప్తుంది ఇక్కడ క్లియర్ గా రాసి ఉంది కాలర్ నంబర్ అగ్రిమెంట్ లో అదే విధంగా డిస్పూట్ లో ట్యాక్స్ వసూలు చేయొద్దని కూడా ఉంది అది కూడా ఉంది ఇవన్నీ ఇల్లీగల్ పెట్టి ఇల్లీగల్ ట్రెస్పాస్ చేసి పార్టీని డ్యామేజ్ చేసే విధంగా మెయిన్ ఏంటంటే కేసీఆర్ బస్ యాత్ర రాగానే ఆగమైపోతుంది రేవంత్ రెడ్డి బస్ యాత్ర ప్రారంభమైన నుంచి పరేషన్ రాత్రి నిలలేదు ముఖమంతా నల్లగా అయిపోయింది అటు అమిత్ షా మార్పింగ్ కేసు అయిపోయింది పోలీసులు వచ్చి హైదరాబాద్లో కూర్చున్నారు ఢిల్లీ పోలీసులు మా ఢిల్లీ పోలీసులు హైదరాబాద్లో కూర్చున్నారు అంటారు మరి నువ్వెందుకు ఆరు కొడుకు పంపించినవాయా పోలీసులని నువ్వెందుకు మాలు పంపించినవాయా నువ్వు మార్పింగ్ వస్తే ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ వస్తే ఢిల్లీ పోలీసులు హైదరాబాద్లో ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నావు రావద్దంటున్నావు మరి ఇక్కడ హైదరాబాద్కి ఎందుకు వస్తున్నాయి ఆర్టీసీ సజ్జనర్ మీ ఎండి మీ చెప్పరాశ ఆయన ప్రభుత్వాధికార ఒక పోలీస్ ఆఫీసర్ ఉండి ఎలక్షన్ కోడ్ ఉండగా ఎట్లా వస్తాడండి ఎలక్షన్ కోడ్ ఉండగా ఎట్లా డిఫెండ్ చేస్తాడు ఎట్లా మైకులు అనౌన్స్ చేస్తాడు ఇదంతా ఏంటంటే జనం జనం ప్రపంచనం సారే కావాలి కారే కావాలి కేసీఆరే కావాలి ఎటు చూసినా మన నిజామాబాద్ చూస్తే 50,000 మంది ఆర్మూర్ల కొరుట్ల జగిత్యాల రాంగ పొంగ ఊరూర్లో సారే కావాలి కారే కావాలి కేసీఆర్ కావాలంటే అనుకుని ఉట్టి ఆగమైపోయి నిజామాబాద్ 3 సార్లు వచ్చింది ఒక సీఎం నిజామాబాద్ 3 సార్లు వస్తారండి ప్రచారానికి ఎవరన్నా ఇంతవరకు చరిత్రలో వచ్చిందా 3 సార్లు 3 దగ్గర మీటింగ్ నంబర్ 1 నంబర్ 2 ఇక్కడ నుంచి పోయేటట్టు రైతు బంధు ఎత్తాను ఎందుకన్నాను మరి అందుకే భయపడుతుంది ఓడిపోతున్నా అర్థమైపోయింది 3 ప్లేస్ ఉన్నాను తెలిసిపోయింది కాబట్టి నేను రైతులకు రైతు బంధు ఎత్తా బాసర దేవుడి మీద శీతల గుట్ట మీద సీఎం ఆయన ఏ ఒట్టు తింటున్నావు అయ్యా బాబు ఒట్లు తినడంతో ఓడి మిగిలేదే తడిబట్టలు ఎక్కి తడిగుడ్డు ఎక్కిపోయిండు నువ్వు ఒట్లు తిని నువ్వు కూడా కథమైపోతావు ఆయనకు ఆల్రెడీ 150 రోజుల తర్వాత మంచి దినాలు కూడా లేవని వేణుస్వామి చెప్పిండు అవే కనబడుతున్నాయి ఇవన్నీ మార్పింగ్ ఇదంతా మా బాజిరెడ్డి పాపం మా బాజిరెడ్డిని ఏమనుకున్నాడు అంటే తన ఆడ తిరుగుతారు ఆయన పనే తిరుగుడు ఆయన బాజిరెడ్డి ఏంటంటే మంచి తిరుగుడు మందిర వాడి తిరుగుడు 12-1 గంట తిరిగేసరికి అరవింద్ గారు ఆగమైతున్నాడు జీవన్ రెడ్డి మోకాలు నొప్పి వచ్చి ఇట్లా ఉన్నాడు అబ్బాతో కాదురా బాబు సపోర్ట్ అరవింద్ గారికి ఎంత అని సుదర్శన్తో మాట్లాడి ఇటు చెప్తుంది ఈయనేమో గవర్నమెంట్ ఇల్లీగల్
కాబట్టి ఎలక్షన్ కమిషన్ అసలు పని చేస్తుందా అండి? రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ వాళ్ళ కళ్ళు ఎక్కడ పెట్టుకున్నారు నాకు అర్థమవుతుంది. కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్, దయచేసి వెంటనే యాక్షన్ తీసుకోవాలా, వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలా, వెంటనే ట్రాన్స్ఫర్ ఇదే రోజు చేయాలి. టైం లేదు మాకు, 3 రోజులే ఉంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నువ్వు ఇక్కడ నుంచి మాకు చెప్తాను, ఇది ముందు ఆర్టీసీ మాజీ చైర్మన్ గా నాకున్న సమాచారం మేరకు రేవంత్ రెడ్డి ఏదైతే ఆరోపణ చేసిండో జీవన్ మాల్పై ఆర్టీసీ భూమికి అప్లై చేసుకున్నాడు, ఢిల్లీ బిల్డింగ్ కట్టుకునే మాట మాట్లాడాడు, ఇక ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట ఇప్పుడు వీధిలోడి మాట్లాడిన మాట్లాడుతున్నాడు. లీగల్ గా 2013లో తీసుకొచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ లో కొంత మందికి తీసుకొచ్చింది. దాన్ని ఇప్పుడే అయిపోయి రేవంత్ గారు సదీమని మరి అగ్రిమెంట్ చేసుకుని లీజ్ ఇప్పిస్తున్నారు. లీజ్ తీసుకున్న తర్వాత ఆ లీజ్ అమౌంట్ కడుతుంది కట్టిందిగా, దీనిలో లీజ్ అమౌంట్ కాకుండా జీఎస్టీ కూడా ఇన్వెస్ట్ కట్టాలని చెప్తున్నారు. మీరు కూర్చున్నారు జీఎస్టీ అమౌంట్ కూడా ఆర్టీసీ వస్తుంది కదా, జిఎస్టీ అమౌంట్ డైరెక్ట్గా జిఎస్టీ కట్టాలి. అలా కాకుండా ఇల్లీగల్గా జిఎస్టీ అమౌంట్ కూడా ఆర్టీసీ తీసుకొని మరి జిఎస్టీ కట్టకుండా ఏదైతే పెట్టుకున్నారో ఇది చాలా నేరం అది, అభివృద్ధి కాదు. మరి వల్ల మా సోదరుడు తిరుమలరెడ్డి గారు అయితే ఆర్పణ చేసుకున్న కంప్లైంట్ ఇంట్లో పూర్తిగా ఇమీడియట్గా ఎంక్వైరీ చేయించి మరి ఇతర చర్యలు తీసుకురా, దానికి సంబంధించిన అధికారులు అని మేము నంబర్ వన్ నాం సార్. ఆర్మూర్లో సర్వేలో 41% ఉంది మాకు అన్నకు, గోవన్నకు 41% గోవన్నకు ఉన్నదనే ఇలా దాని మీద ఆగమాగం అయిపోయి ఇవన్నీ బస్ యాత్ర మా పర్సెంటేజ్ పెరుగుడు. ఇక్కడ గణేష్ అన్న, అటు బీజీ గౌడ్ గారు, మా బాబి ఇక్కడ బోధనలో, మా నీతు కిరణ్ గారు, ప్రభాకర్ గారు బాగా ప్రచారంలో గుండాంజలు ఉన్నాం. ఇలా ఒకసారి గణేష్ అన్న నిన్న జీవన్ రెడ్డి గారి మీద అంటే ఇండైరెక్ట్ గా ఆయన మీద దాడి, మొన్న మా సిగ్గి గారి కుటుంబంపై దాడి. మేము కాంగ్రెస్ నాయకులకు ఒకటే ఒకటి సూచిస్తున్నాం, అధికారంలో 10 సంవత్సరాలు మేము కూడా ఉన్నాం కానీ ప్రత్యక్ష దాడి పోలే, ఇది మంచి సంస్కృతి కాదు. రాజకీయంగా మేము అధికారంలో ఉన్నప్పుడు, వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా విషయాలు అసెంబ్లీలో కానీ బయట ప్రెస్ మీట్లో కానీ మమ్మల్ని ఎండగట్టేది. ఈరోజు మేము కూడా ఎండగడతాం, మేము చెప్తాం మీరు 2000 పెంచే 4000 ఇస్తారన్నారు, ఇవ్వలేదని మేము ఎండగడతాం. కానీ మీరు ఎందుకు ఇవ్వలేదో మీరు చెప్పాలి. రాజకీయంగా ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము ఖచ్చితంగా మేము మాట్లాడతాం, కానీ కుటుంబాల జోలికి కానీ పర్సనల్ జోలికి కానీ ప్రాపర్టీ జోలికి కానీ రావడం అనేది మంచి సంస్కృతి కాదు. ఇంతకుముందు మా జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు బాజిరెడ్డి అన్న గారు దూసుకుపోతున్నారు, ప్రచారంలో దూసుకుపోతున్నారు, సర్వేలలో ముందుంది. మనం ఏదైనా దెబ్బ కొట్టాలనేటటువంటి ఉద్దేశంతో అటు షకీర్ గారి కుటుంబం మీద వాళ్ళ కొడుకును అడ్డం పెట్టుకొని వారి కుటుంబాన్ని నీరు కార్చడం, ఇటు జీవన్ రెడ్డి గారి మీద మాల్ని అడ్డం పెట్టుకొని ఆయన రాజకీయంగా దెబ్బ కొట్టాలనేటటువంటి కుట్ర ఇది మంచిది కాదు. ప్రతి ఒక్కల కుటుంబం ఉంటుంది, ప్రతి ఒక్కలకు ఆస్తులు ఉంటాయి, అందరికీ శాశ్వతం కాదు అధికారం. అధికారం ఈరోజు ఒక్కొక్కలకు ఉంటుంది, రేపు ఇంకొకరికి వస్తుంది. కానీ ఈ సంస్కృతి ఏదైతే వేరే రాష్ట్రాలు ఉన్నాయో ఆ సంస్కృతి ఇంతవరకు తెలంగాణలో లేదు. మరి దయచేసి ఈ సంస్కృతిని పక్కన పెట్టాలి. ఏదైనా ఉంటే రాజకీయంగా జీవన్ రెడ్డిని వ్యతిరేకించాలనుకుంటే మీరు రాజకీయంగా వ్యతిరేకించండి. ఆయనకు సమాధానం చెప్పేటటువంటి సత్తా దమ్ము ఉంది. ఇక్కడ ఎవరైనా కూడా రాజకీయంగా వ్యతిరేకించినట్టయితే జవాబు చెప్పేటటువంటి సత్తా ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. ఈ జైళ్లకు ఈ కేసులకు భయపడేటువంటి ఎవరు ఇక్కడ లేరు. తెలంగాణ ఉద్యమంలో మేమందరం ధర్నాలు చేసినాం, రైల్ రోకోలు చేసినాం, జైళ్లకు పోయినాం, కేసులు అయినాయి, ఇవన్నీ జరిగినాయి, ఇవి కొత్తేం కాదు. దయచేసి పర్సనల్ దాడులకు దిగొద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని సూచించడం, హెచ్చరించడం జరుగుతూ ఉంది. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీ, బాజిరెడ్డి అన్నని అని చెప్పేసి తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఈ నెల రోజుల నుంచి
ఏడు నియోజకవర్గాల్లో వెనుకబడిన తరగతులు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ అన్ని వర్గాలతో దగ్గరై విస్తృతంగా ప్రచారం చేసి అందరి మనలో పొందుతున్నటువంటి ఈరోజు బాదేడి గోవిందర్ గారు, అదేవిధంగా మొన్ననే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బస్ యాత్ర ద్వారా జిల్లాలో ఇంకా పూర్తి స్థాయిలో మరి గెలిచే విధంగా వారు ఏదైతే మన సభ పెట్టి చెప్పినటువంటి సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మధ్యపడే చెమటలు పోస్తూ ఉంటాయి. ఎందుకంటే ఉత్తర తెలంగాణలో మరి ఏమాత్రం కూడా ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి రానటువంటి సందర్భంలో ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్ సీట్ కూడా రాదనే బెంగతోని ఇంతకుముందు జీవన్రెడ్డి గారు చెప్పినట్టు ఈ పార్లమెంట్ కాన్ఫరెన్స్ లో దాదాపు నాలుగు సభలు పెట్టినటువంటి సందర్భంలో కూడా వాళ్ళ గ్యారంటీగా అనిపిస్తలేదు కాంగ్రెస్ పార్టీ. కాబట్టే ఇటు బోధనలో షకీల్ గారి కుమారుడి పేరు మీద దెబ్బతీయాలని, అదేవిధంగా ఇక్కడ ఆర్మూర్లో మరి ఆర్టీసీ మాల్ పేరు మీద మరి జీవన్రెడ్డి గారు దెబ్బతీస్తే ఓటు దండుకోవచ్చని, అటు బోధనలో ఓటు దండుకోవచ్చని ఈరోజు ఏదైతే కుట్ర చేసి కేవలం ఒక నాలుగు రోజుల్లో ఎన్నికలు ఉన్నటువంటి సందర్భంలో నాలుగు రోజుల తర్వాత మీరు ఏమన్నా లీగల్గా చర్యలు తీసుకోవాలనుకుంటే మీ ప్రభుత్వం మీదే ఉంది, ఎన్నికల తర్వాత తీసుకోవాలి. కానీ మరి ఎన్నికలప్పుడు ఈ విధంగా వ్యక్తిగతంగా డ్యామేజ్ చేసి చేయాలని ఏదైతే కుట్ర పడుతూ ఉన్నారో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ కాన్ఫరెన్స్లో మరి బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీ ముస్లిం సోదరులు కానీ ఈరోజు మొన్ననే అసెంబ్లీలో కేసీఆర్ ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నాం, అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో కూడా నాలుగు అసెంబ్లీ స్థానాలు కూడా మేము పోగొట్టుకున్నాం. కష్టపడి పనిచేసే శాసనసభ్యులు ఓడిపోయారు, వాళ్ళ మళ్ళీ పార్లమెంట్ ద్వారా కనీసం ఈ జిల్లాలో మరి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలి, బాలుడి గోవర్ధన్ గారిని గెలిపించుకోవాలనే తపన ఈరోజు పబ్లిక్లో స్పందన కనపడతా ఉన్నటువంటి సందర్భంలో ఈ విధంగా మరి జీవన్రెడ్డి గారు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ శాసనసభ్యుడిని డ్యామేజ్ చేయాలా, దాని ద్వారా ఓట్లు దండుకోవాలనే కుట్రను తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఏదైనా ఉంటే పోలింగ్ అయిన తర్వాత మీ ప్రభుత్వమే ఉంది, పోలింగ్ తర్వాత మరి లీగల్గా ఏ చర్యలు తీసుకున్నా దానికి ఎదుర్కోవడానికి జీవన్రెడ్డి గారు సిద్ధంగా ఉంటారు. ఏదైనా అట్లా ఉంటే ఎదుర్కోవాలి తప్ప ఇటువంటి దొంగ దెబ్బతీసి మరి ఈ ద్వారా ప్రజల మన్ననలను పొందాలంటే ఈ దారి కాదు. ప్రజల విశ్వాసం పొందాలంటే మీరు చెప్పినటువంటి ఆరు వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, ఆరు గ్యారంటీలు ఉన్నాయో అవి అమలు చేసి ఉంటే మీరు ప్రజల మన్ననలు పొందేవారు. ఈరోజు ఎక్కడ పోయినా మేము రోజు తిరుగుతూ ఉన్నాం, ఉపాధి కార్మికుల దగ్గరికి వెళ్తా ఉన్నాం, ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం, సార్ మాకు ఈ ప్రభుత్వమే కేసీఆర్ ప్రభుత్వమే బాగుండే మాకు అన్ని ఇచ్చేళ్ళు ఈ ప్రభుత్వం మాకేమి ఇవ్వడం లేదనే బాధ బరువు బలైన వర్గాల్లో వ్యక్తమవుతున్నటువంటి సందర్భంలో తప్పకుండా నిజామాబాద్ పార్లమెంట్ సీటు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. వాళ్ళని గోవర్ధన్ గారు మీ అందరి మద్దతుతోని ప్రజల యొక్క మద్దతుతోని అక్కడ బలైన వర్గాల మద్దతుతోని తప్పకుండా బాలిరెడ్డి గోవర్ధన్ గారు రేపు 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో గెలవబోతున్నటువంటి సందర్భం కూడా స్పష్టంగా కనపడుతున్న సందర్భంలో తప్పకుండా గెలిపించుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భం తెలుసుకుని తెలియజేస్తూ మరి జీవన్రెడ్డి గారి మీద డ్యామేజ్ చేయాలని ఏవైతే మన రేవంత్ రెడ్డి గారు మరి ఆర్మూర్ వచ్చినప్పుడు మరి ఎన్నికల నిబంధనల విరుద్ధంగా ఏదైతే వ్యాఖ్యలు చేసిండో దాన్ని వెంటనే మరి విరమించుకోవాలని చెప్పి కూడా మీ ద్వారా కోరుకుంటూ ఆ విషయాన్ని ఖండిస్తూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము.